బ్లౌజులలో ఫ్రంట్ పార్ట్లో ఎప్పటి నుంచో మీకు బాధగా ఇబ్బందిగా కష్టంగా ఉన్న నాలుగు డౌట్స్ ఈరోజు నేను క్లియర్ చేశాను. అవి ఏంటి అంటే, ఒకటి ఉక్సులు పట్టీ గురించి, రెండు మనకి షేప్ బెల్ట్ గురించి, మూడు మనకి ఇక్కడ షేప్ ఎలా తీయాలి, నాలుగు చెస్ట్ ఎక్కువ ఉన్న సిస్టర్స్కి మనం ఎలా కట్ చేసుకోవాలి. చక్కగా వివరించాను, ఒక 10-15 నిమిషాల దాకా నేను వివరంగా చెప్పాను. మీరు తప్పకుండా చూడండి, టైలర్స్ అందరికీ ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజులో మునగాడి ఒక నాలుగు టిప్లు మనం తెలుసుకుందాం. టిప్స్ అంటే ఏంటి మీకు తెలుసు కదా, అన్నయ్య వచ్చానంటే ఏయో కొత్త టిప్స్ తీసుకొని వస్తాడు, ఖచ్చితంగా మనకు క్లారిటీ అవుతుంది అనే నమ్మకం అయితే మీకు ఉంటుందని నాకు కూడా నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఎంతో బాధగా అంటే మీకు ఇక ఈ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ కొన్ని కొన్ని ఫ్రంట్ పార్ట్లలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, అలాంటివే ఈ నాలుగు టిప్స్ అన్నమాట. ఒకటి, మనం ఏంటి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ రౌండ్ అసలు ఎంత తీయాలి, ఈ రౌండ్ ఎంత తీయాలి అని తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఎంత అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి అసలు ఎవరికి ఎంత పెట్టాలి అనేది ఒకటి. ఇంకొకటి షేప్ బెల్ట్, ఆ రౌండ్కి తగ్గట్టుగా మనం ఎలా తీసుకోవాలి. రెండోది ఏంటి, ఆది బ్లౌజ్ లాగానే ఉక్సులు పట్టి కాజాలు పట్టి కరెక్ట్గా రావడం. మూడోది ఏంటి అంటే మనం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్గానే మనం కట్ చేసుకోవాలా, చెస్ట్ ఫ్రంట్ పార్ట్ లేదంటే ఏదైనా పెంచుకోవాలా అనే దాని గురించి మీకు వివరంగా ఈ 4 టిప్స్ చక్కగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చక్కగా చూసేయండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఈ యొక్క డౌన్ అనేది ఎంత తీయాలి, ఈ కింది డౌన్ ఎంత తీయాలి అంటే మనం కరెక్ట్గా ఎలా తీయాలి అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాము, మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం మలిచి మనం కుట్టుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కొలుచుకుంటాము. ఈ ఫ్రంట్ పార్ట్ రివర్స్ తీసి చూడండి, ఇలా పట్టేసుకొని పైన ఖర్చు కింద ఖర్చు వదిలేసి మనం పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసుకుంటాము. పైన ఖర్చు కింద ఖర్చు వదిలేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం తర్వాతకి మనం ఏం చేస్తాము అంటే ఫ్రంట్ పార్ట్ కొలుచుకుంటాము. ఫ్రంట్ పార్ట్ కొలుచుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని దీన్ని బట్టి డ్రాయింగ్ వేసుకుంటాము. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ రౌండ్ అనేది ఇక్కడ పొడవు కరెక్ట్గా వచ్చింది, నెక్కు కూడా కరెక్ట్గా వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే ఇక మనం డాట్కి ప్లస్ ఈ యొక్క ఇది చూడండి ఏది అంటే ఈ నెక్కుకి డాట్కి ఖర్చులకి సరిపడ వదిలేసి మిగతా అది మనం రౌండ్ పెట్టుకోవాలి. ఒకవేళ చెస్ట్ తక్కువగా ఉంది వాళ్ళకి ఏం చేస్తారు, ఆల్రెడీ పొడవు అనేది తగ్గుతుంది మనకు, అప్పుడు ఇది కూడా తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం పైకి ఎక్కుతుందన్న లేదంటే ఏదైనా టైట్ పడుతుందన్న ఇది కొంచెం పెంచుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది రౌండ్గా తీయాలి, ఈ చంక భాగంలో ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ, 1/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఇక్కడ మనం పీస్ అనేది లేపేయాలి. నేను ఎప్పుడు కటింగ్లో చూపిస్తూ ఉంటాను మీకు, అలా చేసుకోవాలి. ఇది మనకి ఎవరికి ఎంత పెట్టాలి అనేది ఏంటి అంటే మినిమం వచ్చేసి 1.5 ఇంచెస్ అందరికీ ఉంటుంది, ఇంకా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ ఉంటుంది. అలా నార్మల్గా మనం బాడీ మెజర్మెంట్ తీసుకుంటే అలా ఉంటుంది, లేదంటే మనకి ఇది వాళ్ళు బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం ఇచ్చారనుకోండి, ఉక్సులు పట్టి కాజల పట్టి ఎక్కువ తక్కువ రాకుండా మనం చూసుకున్న తర్వాత మీకు ఇది కరెక్ట్గా వస్తుంది అనమాట. అప్పుడు నేను ఉక్సు పట్టి కాజల పట్టి ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు ఇది చెప్తాను. ఇప్పుడు మీకు ఇదైతే అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ టిప్ మీకు నేను చెప్పాలనుకున్నది నేను చెప్పేశాను. అదేంటి అంటే ఇది మనకు టైట్ పడుతుంది అనుకుంటే పెంచుకోవాలి, ఈ రౌండ్ అనేది 1.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది, కొంచెం ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి 1-2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనికంటే ముందు ఏంటి అంటే మనం ఇది పెట్టుకోవాలి, ఏది అంటే షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ ఇలా ఉంది, షేప్ బెల్ట్ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని పర్ఫెక్ట్గా మనం పెట్టాలి, కరెక్ట్గా ఉంచాలి అనుకుంటే ఒక చిన్న మనం ఆ టిప్ మనం చేసుకోవాలి. ఇక్కడ కొలవాల్సిన అవసరం లేదు, ఏది మనం బాధపడాల్సిన అవసరం లేదు. బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్ట పెట్టేసుకొని చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ దీనికి ఇలా వేయాలి. చూడండి, ఇలా వేసేసి ఇక్కడ మనం ఎంతైతే ఉంచామో అంత మనం కొలుచుకోవాలి. చూడండి, కరెక్ట్ కొలత పెట్టేసుకోండి. కరెక్ట్ కొలత ఎంత ఉంది, ఇక్కడ 1.25 ఇంచెలు ఉంది అంటే దీనికి 1/2 ఇంచ్ కలుపుకోండి. 1/2 ఇంచెలకు 1/2 ఇంచ్ కలుపుకుంటే 2 బావు ఉంటుంది. ఈ 2 బావును తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఈ 2 బావును తెచ్చి ఇక్కడ పెట్టాలి. ఇక అప్పుడు మనకేంటి అంటే సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కూడా తేడాలు రావు, కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం 2 బావు పెట్టినప్పుడు ఇక్కడ 2.5 పెట్టేసుకోండి, లేదంటే 3 పెట్టుకోండి. 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టండి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఉన్న వాళ్ళకి 3 ఇంచులు 1/2 ఇంచ్ పెంచుకోండి. అలా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఇక ఇలా నార్మల్గా నేను గీస్తున్నాను, తర్వాత మీకు డౌన్ చూపిస్తాను. చూడండి, ఎక్కడికైతే మనం చెస్ట్ భాగం పెట్టాలనుకుంటున్నాము అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఇది షేప్ బెల్ట్లో కూడా చాలామందికి తేడాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ముడతలు రావడం అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక చూడండి ఇక్కడికి, ఇక్కడ అంటే కరెక్ట్గా ఇక ఇక్కడ నుంచి మనం ఎక్కిస్తాము, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి డాట్ అనేది పోతుంది. ఒకసారి మనం ఇలా పట్టుకోవాలి చూడండి, ఇలా ఎక్కడికైతే మనం డాట్ వేస్తాం, ఆల్రెడీ మనం డాట్స్ వేసుకున్న తర్వాతనే ఇది కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కొంతమంది ముందే కట్ చేసి దీన్ని డైరెక్ట్గా ఎక్కిస్తుంటారు, అలా చేయొద్దు. డాట్స్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకోవాలి చూడండి. ఇంకో ఇలా ఇలా పెట్టేయాలి, డాట్స్ వేసేసాం కదా మనం, ఇలా పెట్టేసి చూడండి మనకి ఎక్కడికైతే ఇది ఉందో అక్కడికి మనం ఇక చూడండి సమానంగా ఇలా గీసేసుకోవాలి చూడండి. ఇలా ఇలా గీసేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది, ఇక ముడత అనేది రాదు, అతక్కపోద్దు వంటికి. డాట్స్ వేసుకున్న తర్వాత దాన్ని పెట్టి మనం కట్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక ఇక్కడ ఉక్సుల పట్టి కాజల పట్టి దగ్గర మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ మనకి అగస్టా వచ్చింది, వచ్చిందంటే కింద కొంచెం ఇలా మనం తగ్గించుకోవాలి. అంతేగాని ఇక్కడ మనం ఏమి చేయొద్దు. ఒకవేళ మనకి అగస్టా కావాలి, కావాలనుకున్నప్పుడు ఇక్కడ కొంచెం పెంచుకోవాలి. అంతేగాని మనం ఇక్కడ మార్పులు చేర్పులు ఏమి చేయొద్దు. దీన్ని మనం చక్కగా ఇలా కట్ చేసేసుకుంటే ఇక మనం దేనికైతే మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నామో దానికి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఖర్చు కలిపేసుకుని కట్ చేసేసుకోండి, ఓకేనా. ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఖర్చు అనేది రెడీగానే ఉంటుంది. ఇక్కడికి మనం ఇలా తీల్చేయాలి. ఒక బెల్ట్ మనకి వచ్చేసింది చూడండి, ఎంత నీట్గా వచ్చేసిందో బెల్ట్ మనకి. కొంచెం లోనకు వచ్చేసరికి లోన కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇలా మనం షేప్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే షేప్ బెల్ట్లో కూడా ఎలాంటి మార్పులు రావన్నమాట, ఎక్కడ కూడా మీకు చికాకు అనేది ఉండదు. ఇప్పుడు షేప్ బెల్ట్ గురించి, ఫ్రంట్ పార్ట్ డౌన్ ఎంత పెట్టాలనే దాని గురించి మీకు చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్సులు పట్టి కాజల పట్టి దాని గురించి తెలుసుకుందాం. ఇక ఉక్సులు పట్టి కాజల పట్టి అనగానే మీకేమనిపిస్తుంది, కొంతమంది కుడితే ఉక్సు ఎక్కువ రావచ్చు పట్టి, కొంతమంది కుడితే కాజల పట్టి ఎక్కువగా రావచ్చు, లేదంటే అది తక్కువగా రావచ్చు, లేదంటే రెండు సమానంగా వచ్చిన ఆది బ్లౌజ్ కంటే కూడా ఎక్కువగా ఉండొచ్చు, ఆది బ్లౌజ్ కంటే తక్కువగా ఉండొచ్చు. ఈ చికాకులన్నీ మనం పెట్టుకోకుండా పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ లాగానే ఉక్సులు పట్టి కరెక్ట్గా కాజల పట్టి ఆది బ్లౌజ్కి ఎలా అయితే ఉందో షేప్ బెల్ట్తో కలుపుకొని అలాగే రావాలంటే ఇక ఈ టిప్స్ వాడాలి. ఇవేంటి అంటే, ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము, తర్వాతకి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నెక్కు కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ముందు నెక్కు ఇక్కడ ఖర్చు, ఇక్కడ ఖర్చు వదిలేసుకున్న తర్వాత ఎంత అయితే ఉందో అంత మనం పెట్టేసి రౌండ్ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటి అంటే, పైన ఒక హాఫ్ ఇంచ్ పావుదో ఒక ఇంచు ఇంచు అంటే వాళ్ళ చెస్ట్ భాగాన్ని బట్టి, అంటే ఎక్కువగా చెస్ట్ ఉంటే ఇంచు వదులుకోవాలి ఆ సిస్టర్స్కి, తక్కువగా ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పావు ఇంచు తక్కువ అంటే మూడు పావులు పెట్టుకోవాలి. మూడు పావులు అంటే పావు తక్కువ ఇంచు. పావు తక్కువ ఇంచు అంటే ఎంత మీకు చూపిస్తాను చూడండి, మళ్ళీ అర్థమవుతుందో లేదో ఈ పాయింట్ అన్నట్టు. ఇంకో చూడండి ఇది హాఫ్ ఇంచ్, ఇగో ఈ పెద్దది చూడండి ఇక్కడ, ఇలా ఇదేంటంటే పాయింట్ తక్కువ, ఇదేమో పావు ఇంచు తక్కువ. తర్వాతకి పావు పాయింట్ అంటే ఇది, మళ్ళీ లేదంటే హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడికి రావాలి. అలా మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారనమాట. దీని ప్రకారం మనం పెట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ చూసుకొని దీని ప్రకారం మనం ఇక్కడికి మనం పెట్టేసుకోవాలి. ఇలా మనం ఇప్పుడు నేను ఎంత పావు తక్కువ ఇంచు కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక పాయింట్ మందం అటు ఇటు తక్కువ పెట్టేసుకున్నాను, ఇక్కడికి పెట్టేశాను. ఇది ఎందుకు వదిలేసాను, మనం మధ్యలో డాట్కి ఇక్కడ ఖర్చుకి ఇక్కడ ఖర్చుకి సరిపోతుంది అది. ఇగో ఏ డాట్ ఈ డాట్ వేసినందుకు పైన ఖర్చు కింద ఖర్చుకి ఇది సరిపోతుంది. ఆటోమేటిక్గా మనం షేప్ బెల్ట్లో దాని ఖర్చు దానికి కట్ చేసాం కాబట్టి దీన్ని కూడా మనం వదలాలి కదా, అందువల్ల ఇక్కడ వదిలేసాను. వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక దీన్ని చెక్ చేసుకోవాలి. ఇలా చూడండి ఇక దీన్ని ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంచాలి ఇక, ఎందుకంటే ఖర్చులు వదిలేసుకున్నాం కదా, ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేసింది చూడండి. ఇక మిగతాది మనం ఇక్కడ గీసుకొని దీన్ని బట్టి ఈ రౌండ్ అన్ని తీసుకోవచ్చు. అర్థమైందా? ఒకటి రౌండ్ ఫస్ట్ చెప్పిన విధంగా తీసుకున్నట్లయితే మనకు ఉక్సులు పట్టి కాజల పట్టి ఎక్కువ వస్తాయి అన్న అనుమానం ఉంటే రెండో ఆప్షన్ ఇది అన్నట్టు. గుర్తుందా మీకు? ఇప్పుడు మూడో టిప్ కింద ఇది నేను మీకు చెప్పేశాను. ఇలా మనం పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఇక కాజల పట్టి ఉక్సుల పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక మనం షేప్ బెల్ట్కి వచ్చేసరికి మనకి ఏదన్నా ఎక్కువగా అనిపిస్తే కింద మనం మలిచి కుట్టేసుకోవచ్చు. అలా చేసుకొని దీన్ని పర్ఫెక్ట్గా మనం చేసుకోవాలి. ఇక నాలుగో టిప్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం మూడు చెప్పేశాం కదా, ఒకటి ఏంటి అంటే కింద రౌండ్ ఎలా తీయాలి, రెండు ఏంటి అంటే షేప్ బెల్ట్కి రౌండ్ తీయాలా వద్దా, మూడు ఏంటంటే ఉక్సులు పట్టి కాజల పట్టి మనకి ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ తక్కువలు వస్తున్నాయా, ఇప్పుడు నాలుగోది ఏంటి అంటే మనకి చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటే నార్మల్ బ్లౌజ్ లాగానే కటింగ్ చేయాలా అనే దాని గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది, మనం కట్ చేసాం, ఓన్లీ ఎక్స్ప్లెనేషనే చేస్తా నేను మీకు అర్థమయ్యేటట్టుగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అనమాట, ఓకేనా. ఇప్పుడు ఇలా పెట్టేసాను నేను, ఏదో క్రాస్గా వేయట్లేదు, ఫ్రంట్ పార్ట్ నార్మల్గానే వేస్తున్నాను. ఇది ఇలా ఇలా వేసేసి దీని మీద నేను ఇక దీనిలాగానే డ్రాయింగ్ వేసేస్తున్నాను చూడండి.
ఎలాగో మనం కటింగ్ చేయట్లేదు కాబట్టి క్రాస్గానే వేస్తాను. మళ్ళీ మీకు స్ట్రైట్గా వేసి చూపిస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ప్రతిది కూడా నేను ఏంటంటే నాకు చూపించడం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి మీకు ఇబ్బంది లేకుండా, ఓకేనా? దీని ప్రకారం మనం అక్కడక్కడ డాట్స్ ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా చుక్కలు పెట్టేసుకొని దీన్ని మనం ఫ్రంట్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ని నేను డ్రాయింగ్తో ఖాయం చేస్తాను, ఓకేనా? ఇలా ఇలా గీసుకున్నాము. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, దీన్ని పర్ఫెక్ట్గా ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ నార్మల్ వాళ్ళకి లాగానే చెస్ట్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ మార్పులు ఏం చేయాలి అనే దాని గురించి నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అంటే వెడల్పు చెస్ట్ ఉంటుంది, వెడల్పు చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అంటే ఇటువైపు కొంచెం పెంచాలి. చూడండి, ఇటువైపు ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వరకే, బ్యాక్ పార్ట్ పెంచొద్దు, ఓకేనా? పెంచిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఇగో ఇంత ఎక్కువ ఉంచుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా మనం డ్రాయింగ్ వేసుకునేటప్పుడు ఒక పావు ఇంచు ఎగస్ట్రా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. వెడల్పు చెస్ట్ అంటే పొట్టిగా ఉండి చెస్ట్ భాగం వెడల్పుగా ఉంటుంది కొంతమంది సిస్టర్స్కి, అలాంటి వాళ్ళకి ఈ కటింగ్ సెట్ అవుతుంది. ఈ సైడ్లు పెంచుకోవాలి, ఈ సైడ్లు పెంచుకొని అప్పుడు ఇక్కడ ఒక పావు ఇంచ్ ఇక్కడ ఒక పావు ఇంచ్ పెంచుకున్నట్లయితే ఆ క్రాస్ మీద ఇంకొక పావు ఇంచ్ వస్తుంది, 1 ఇంచ్ మనకి ఎగస్ట్రా పెరుగుతుంది కాబట్టి రెండు పార్ట్స్ మీద 2 ఇంచెస్ వచ్చేస్తుంది మనకి. దానికి మించి మళ్ళీ డాట్స్ ఎక్కువగా వేస్తాము, సైడ్ జాయింట్లు వేసేటప్పుడు క్రాస్ కుట్లు వేస్తాము కాబట్టి ఇక మొత్తానికి మొత్తం చెస్ట్ భాగం ఆ సిస్టర్స్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న పని, ఇక్కడ ఈ యొక్క బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్గా తీసుకునేటప్పుడు డ్రాయింగ్ వేసుకునేటప్పుడు ఇటు ఒక పావు ఇంచ్ ఇటు ఒక పావు ఇంచ్ పెంచుకొని ఇక యథావిధిగానే కట్ చేయండి. ఎక్కడ మార్పులు ఏం చేయొద్దు. మళ్ళీ నెక్కు దగ్గరకు వచ్చేసరికి తగ్గించండి, ఓన్లీ ఇక్కడే పెంచండి. మధ్యలో డాట్ వేస్తాను చూడండి, ఫ్రంట్ పార్ట్కి అక్కడే పెంచండి, ఓకేనా? ఇది ఒక భాగం. మళ్ళీ ఒకవేళ మనకి ఇంకా మనకి ఇంకా ఎక్కడ పెంచే అవకాశం ఉంటుంది అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఉక్సుల పట్టి కాడ దీనికాడ మనం ఉంచేసి ఇగో ఇక్కడనే పెంచాలి. ఓన్లీ ఈ డాట్స్ వేస్తాం చూడండి, మనం ఇక్కడ పెంచేసుకొని మళ్ళీ ఇక్కడ తగ్గించుకోవాలి. ఇక్కడ పెంచడం వల్ల ఏమవుతుంది, ఈ పొడవు అనేది పెరుగుతుంది, ఇక చెస్ట్ భాగం వెడల్పుగా లేకుండా హెవీ చెస్ట్ ఉన్న సిస్టర్స్కి బాగా సెట్ అవుతుంది. ఇవి రెండు చేసుకోవాలి, ప్లస్ ఇది కూడా చేసుకోవాలి. అలా మనం ఈ టిప్స్ వాడుకున్నట్టయితే ఇక ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తుంది మనకి. ఈరోజు వచ్చేసి మీకు ఈ 4 టిప్స్ అనేవి చక్కగా అర్థమైనాయని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా నన్ను కామెంట్లు అడగండి, మళ్ళీ నేను ఓపిక్గా విమర్శగా క్లారిటీగా ఒక్కటే మీకు ఒక 10 నిమిషాలు తీసి పెడతాను, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. టైలరింగ్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా టక్కున పాష టైలర్ని ఓపెన్ చేసి మీరు చకచక మీరు దాంట్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క డౌట్కి బ్లౌజులకు సంబంధించింది అన్నీ పెట్టేసాను ఆల్రెడీ. ఇంకా ముందు కాలంలో కూడా ఏమన్నా అప్డేట్స్ అంటే కొత్తగా వచ్చే ఏమన్నా ఉన్నా కూడా నేను పెడుతూ ఉంటాను. చక్కగా మీరు చూసి మాత్రం కొత్తగా చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఏం చేయాలి అంటే చక్కగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటారు కాబట్టి షేర్ లైక్ చేసి మీ స్టేటస్లో ఒక్కసారి నా వీడియోని పెట్టుకోండి, ఓకేనా?